ఎంపీ కొట్టి, ఎమ్మెల్యే కొట్టి, ఎమ్మెల్సీ కొట్టి, అన్ని పదవులు కొట్టేసి 40 ఏళ్ళుగా అటు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు అనుభవించి, టీఆర్ఎస్లో మంత్రి పదవులు అనుభవించి, ఇవాళ టీఆర్ఎస్కి మళ్ళీ టోకర్ ఇచ్చి నిరంతరం కాంగ్రెస్ పార్టీ తిట్టేసిన ఇవాళ కడియం ఎవరైతే ఉన్నారో, మాదిగ ద్రోహి, మాదిగలకు అవకాశం 40 ఏళ్ళుగా రానియకుండా చేసిన కడియం శ్రీహరి బిడ్డకు ఎంపీ టికెట్ వరంగల్ మాదిగల సీట్ని ఇవ్వడం అనేది పూర్తిగా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహంగా దళిత క్రైస్తవ దండోరా భావిస్తున్నది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాదిగల ద్రోహి అయిన కడియం శ్రీహరికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి మాదిగలు, దళితులు, బీసీలు అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.